ఈటీవీ ప్లస్ వారి పోవి పోరా కార్యక్రమం నుండి ఇప్పుడు రాబోతున్న పాట మిస్సమ్మ చేతుల నుంచి రావోయి చందమామ రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ సామంత ముగల సతికి ధీమంతుడనగు పతినోయ్ సామంత ముగల సతికి ధీమంతుడనగు పతినోయ్ సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే అందరికి నమస్కారం స్టూడెంట్స్ అందరికి. ఒక్కసారి నేను ఎన్టీ రామారావు గారి లాగా నువ్వు సావిత్రి గారి లాగా నటించడానికి నీకు కష్టంలే కూర్చో, నీకు కష్టంలే కూర్చో. ప్రేక్షక దేవుళ్ళందరికి స్వాగతం, సుస్వాగతం. పోవే నేను అనాలమ్మా. ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. అది ఎన్టీఆర్ గారా అండి? పోవే పోరా. ఇది సావిత్రి గారా? మరి మీరు మాటలే కాదు పాటలు కూడా బహు ముచ్చటగా పాడుతున్నారు. మేము చిన్నప్పటి నుంచి అంతే మంచి కళాకారులు. మాకు ఆ కళ ఏదో కొంచెం నేర్పించరాదు? అటులనే మీరు ఆశీల్లకండి. మనం పౌరాణికము చేయట్లేదు, పోవే పూర చేస్తున్నాము. పౌరే పూరలోనే పౌరాణికం చేద్దాం. ఏముంది మీకు పాట నేర్పించాలంట. నా పాట నీ నోట పలకాల తిలక నీ బుగ్గలో సిగ్గుల కాల తిలక కన్ను కొట్టి నువ్వు పాడుతున్నావు. ఏది ఇప్పుడు నువ్వు నిజంగా పాడు. ఇప్పుడు ఎందుకు లేవన్నీ? నువ్వు పాడాల్సిందే. నా పాట నీ నోట పలకాల సిలక. గుంటూరు వస్తాను, మీరందరు రావాలి, మనమన్ కలవాలి. మేము బెటర్ సింగర్స్. ఆయన బెటర్ సింగర్. హలో, గొంతులో మాధుర్యం శృతిలో వినలేదు నువ్వు? నా పాట నీ నోట
పలకాల సిల్లక. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలో నువ్వు పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. చూసారా మీ అబ్బాయిలు, నువ్వు నిజంగా పాడమంటే నీ నిజాయితీ బయటకు వచ్చింది. అన్ని అబద్ధాలు అబద్ధాలు. మీరంతా నటన నటన నటిస్తూనే చేస్తారు లైఫ్ అంతా. నువ్వేంటి ఏదో నిజంగా పాడినట్టు చెప్తున్నావు రావు వయసు అందమామ. ఆ లిరిక్ లో దానికే లిప్ సింగ్ ఇచ్చా, ఇంకా నీకు లిరిక్స్ కూడా తిన్నగా రావు. అంటే ఏదో వస్తుందని నేను శృతిలో శృతి కలిపేశాను. శృతిలో శృతి కలిపాను. నేను చాలా కలుపుతావు అలా అయితే. కలపడం గురించి మాకు చెప్పొద్దు. నువ్వేదో పెద్ద మామూలు ఇది చెప్తున్నావు. సావిత్రి గారు మించిపోయిన నటివి నువ్వు. ప్రస్తుతానికి జనరేషన్ మహానటి నేనే. నువ్వు మహానటివి. వన్ సెకండ్, ఇది పట్టుకో. జస్ట్ అమ్మాయిలు ఎలా నడుస్తారు బింది పట్టుకుని పోయే రంగా నడు. నువ్వు మహానటివి కాదు, మామూలు నటివి అని ఒప్పుకుంటా అట్లీస్ట్. ఏంటి ఎవరని చూపించేది? నువ్వే నడాలి. చెప్పు, ఈ జనరేషన్ మహంతు నేనే, మహంతు నేనే. నడుస్తుంటే మనసు కానీ చెయ్యి వంద చూసేయాలండి. నిలువబే బాలు కనుల దాన్న వయారి హంస నడక దాన్న గల హోజలున్నత జాన్న. అది నడక. నీకన్నా ప్రొడక్షన్ మంగం బాగా నడిచింది. బిందులు పట్టుకొని, బిందులు పట్టుకొని. ఇప్పుడు సుధీర్ నడిపించి చూపిస్తా. ఎవరు? నేను పాట పాడమంటే పాడతా. అడిగా అడిగా ఎన్నిసార్లు అడిగా. నేను అట్లీస్ట్ ట్రై చేసా, నాకు నటించడం అంత బాగా రాలేదు. కానీ నువ్వు రియల్ లైఫ్ లో నటిస్తావు. రియల్ లైఫ్ లో నువ్వు అమ్మో, నీకు మించిన నటన ఎవరు ఉండరు. అమ్మో, నీకెలా తెలుసు? నువ్వు మా ఇంటికి వచ్చి చూసావా? నువ్వు మా ఇంటికి వస్తున్నావు మా తెలిసిద్దిగా. సార్, ఇదంతా మీరు బ్లాక్ అండ్ వైట్ లో చూడలేరు. మన కలర్ లో గెలిపితే బెటర్. ఓం భీమ్ అబ్రక దబ్రా. ఏ కానీ ఎంత సెటప్ చేసినా నువ్వు బ్లాక్ అండ్ వైట్. మంచి 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 మంచి. కృష్ణుడు కూడా నలిపారా? సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నలిపారా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ లోకి వచ్చాం కాబట్టి ఇంకా మన విశ్వరూపాలు చూపిద్దాం. ఏ మాటకి ఆ మాట, నువ్వు ఈ డ్రెస్ లో మహేష్ బాబు లా ఉన్నావు. మరి నేను ఎలా ఉన్నాను? నేనే కాదు, నువ్వు కూడా మహేష్ బాబు లాగే ఉన్నావు. నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం అంటే గుండెల మీద నీ పేరు అలా రాయించుకున్నా. ఏది చూపి, గుండె ఎక్కడ ఉంటది? లోపల. మరి పేరు ఎలా కనబడుద్ది? ఏం చదివి పేపర్ చదువుతున్నావు? నీ కోసం ఒక కవిత రాసి ఇచ్చాను, అది పేపర్ లో వచ్చిందా? లేదు. కవిత? ఏది ఏది? లేదమ్మా. అంటే ఇదిగో రిటర్న్ వచ్చింది నా దగ్గర ఉంది. ఆ లైన్ అన్నారు నీ గురించి కదా కవిత, నీ గురించి కదా కవిత. సరే నా గురించే కదా, ఎవరు విన్నా చూడకపోయినా నేను వింటా, చెప్పు. విష్ణుప్రియ, నీ గొంతు విని కోయిలు తన గొంతు సరిదిద్దుకుంది. నీ అందం చూసి పికాసో తన చిత్రాన్ని సరిదిద్దుకున్నాడు. నీ ముక్కు చూసి చిలక తన ముక్కుని సరిదిద్దుకుంది. నీ నడుము చూసి నాగపావు నాది ఒక నడువేనని మళ్ళీ పొట్లోకి పారిపోయింది, పొట్లోకి పారిపోయింది. నీ కళ్ళు చూసి కలువు పూలు నీటిలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాయి. నీ పెదాలు చూసి దొండబండి లిప్స్టిక్ వేసుకుని మరీ దాని కలర్ మార్చుకొని సరిదిద్దుకుంది. కానీ ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాత్రం నిన్ను యాంకర్ గా పెట్టుకుని తన తప్పు మాత్రం సరిదిద్దుకోవట్లేదు. ఎన్నెన్నో అనుకుంటాం. ఇది డైరెక్టర్ గారి రియాక్షన్, ఇది డైరెక్టర్ గారి రియాక్షన్. ఎలా ఉంది కవిత? మళ్ళీ దానివే లాస్ట్ డైలాగే అందరు బాగుంది అన్నారు. ఫస్ట్ అన్ని బాగాలేవండి అన్నారు. నేను నీ మీద ఒక కవిత రాయనా? ఆఫ్ కోర్స్ ప్లీజ్. సరే ఉంగవా ఉంగవా. నీ మీద కవిత రాస్తానన్నా కదా, నీ మీద కవిత రాస్తానన్నా కదా. బా, నిజంగా సైకిల్ పంచేలేనిది, సైకిల్ పంచేలేనిది. సైకిల్ పంచ్ నాకు గెటప్ సీన్ నేర్పించారు, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మీరు చేసే నటనల గురించి మా అమ్మాయిలు బాగా చెప్తారు. అమ్మాయిలు రెడీయా? మా అబ్బాయిలు చెప్పగల ఆల్వేస్ రెడీ.
ఓకే, మీ అమ్మాయిలు కాదు, ఫస్ట్ మా అబ్బాయిలు చెప్తారు, ఎందుకంటే మా అబ్బాయిలు బాగా మోసమైన వాళ్ళు ఉంటారు కాబట్టి. స్టార్ట్. పెళ్లి చూపులలో అబ్బాయిలు అసలు అబ్బాయిలు చూడటే నటిస్తారన్నా. ఒక్కసారి పెళ్లి అయితే మనల్ని మనుషుల లెక్క కూడా చూడనన్న. వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కకి ఇచ్చే వాల్యూ కూడా మనకి ఇయ్యరన్న. నట కిరీటులన్న వీళ్ళు. అవసరం అంటే అమ్మా అమ్మ బంగారం ఇది అవసరం లేదా ఎంతమందిని చూసా అంత ఇంతమంది పడతారు నాయనకాల అంతమంది పడతారు నాయనకాల అంటారు. సూపర్ నైస్ నటనే, భలే చేసావు భలే చేసావు. ఈ అమ్మాయిలు ఇంట్లో అబ్బాయిలతో తిరగనని యాక్టింగ్ చేశారన్న, కానీ బయటకు వచ్చినాక బాయ్ ఫ్రెండ్ బైక్ ఎక్కి తిరుగుతారన్న. వీళ్ళు తోకలేని చిలకలన్న. తోకలేని చిలకలు కదరా, ఎలకలి పెద్ద ఎలకే చెప్తుంది మేము ఎలకలు అని. అవును, పక్కన పందికొక్కున్నప్పుడు అలాగే చెప్పాలి. హాయ్. ఇతను ఇలా ఉన్నాడని సిగ్గుపడుతున్నావు లేకపోతే ఎందుకు ఏం చూసి సిగ్గుపడుతున్నావు చెప్పు. హెయిర్ స్టైల్ చూసి ప్రేమలో ఉన్నప్పుడు బంగారం బంగారం అని తిరుగుతారక్క, అదే తీరా పెళ్ళైనాక మీ అయ్య ఏం బంగారం పెట్టిండు అని అడుగుతారక్క. అట్లాంటి బొగ్గు మకాలక్క వీళ్ళు. బొగ్గునే బంగారంతో పోలిస్తారు మమ్మల్ని. బొగ్గు మకాలంటున్నారే అన్న. ఆడవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళకి అడిగింది ఇచ్చినప్పుడు కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారన్న, లేకపోతే కాళిక దేవిలా మారిపోతారు. రక్త ముఖాలన్న ఇలా అయితే. ఊరంతా చూపించుకుని తిరుగుతారన్నమాట. ఊరంతా చూపించుకుని తిరుగుతారన్నమాట. అక్క మా ఆయన రవ్వలెక్కలు తీసుకొచ్చాడు సాయంత్రం పాటికి ఏం వేసుకుంటున్నావు, పాటికి ఏం వేసుకుంటున్నావు. హలో, మా ఆయన కష్టజీవి, నా కోసం ఇంత కష్టపడి చూపిస్తానని ప్రపంచం అంతా ఊరేగెళ్ళి చూపిస్తుంటే. నాలుగు మాటలు మారుస్తున్నావు, ఏం నటివే నువ్వు, అడి తిరుగు. హాయ్ విష్ణుప్రియ అక్క, నేను నీకు పెద్ద ఫ్యాన్ ని. అదేంట మా అంత చిన్నగా ఉన్నావు పెద్ద ఫ్యాన్ అని. బుల్లెట్ కూడా ఇంతనే ఉంటుంది చూడని, ఎదిగితే దాని లోపల ఏముందో తెలుస్తుంది. దూరం తీరింది అలాగే. లవ్ లో పడక ముందేమో కమల్ హాసన్ స్వాతిముత్య మూవీ లాగా వెనకెనక తిరుగుతారు, దాని తర్వాత ఏమో కమల్ హాసన్ మన్మద లాగా వెనకెనక. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? సరే ఇవన్నీ వద్దు. స్వాతిముత్యం సినిమా రిలీజ్ టైం నువ్వు పుట్టావు అసలు? నేను పుట్టలేదన్న, కానీ వాళ్ళు నాకు చెప్పారు. స్వాతిముత్యం సినిమా చూడకుండానే కమల్ హాసన్ లెక్క అట్ట తిరుగుతారు ఇట్ట తిరుగుతారు అని చెప్పాను. ఈ ఆడవాళ్ళు మహానటులు అన్న, బాయ్ ఫ్రెండ్ దగ్గరికి పోతారు నువ్వే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అంటారు, కానీ ఈ పదం అందరి దగ్గర వాడతారన్న. నల్లుకుట్లలో అన్న ఈ ఆడవాళ్ళు. నల్లుకుట్లు ఇస్ లైక్ బ్లాక్ స్టిచెస్. ఈ అబ్బాయిలు ఎలా ఉంటారంటే, నన్ను పెళ్లి చేసుకుంటా అంటే నీకు నా పైన నమ్మకం లేదా అంటారు, కానీ ప్రామిస్ చేయంటే నీకు అంత నమ్మకం లేదా అని చెవులు పక్కనేసాడు. అమ్మాయిలు జనరల్లీ ఏ సంవత్సరంలో పెళ్లి చేసుకుంటారు, ఎన్ని ఏళ్ళు దాటాలి పెళ్లి చేసుకుంటే అమ్మాయిలకి? 21 ఎవరిది మరి? బాయ్స్. 26 26 ఇంకా పెట్టలేదు, మీరు పెట్టుకోండి మీ ఇష్టం. మాకు వద్దమ్మా, మాకు 31 ఉన్నా చాలు, ఇలాగే ఉంటాం. మరి ఎందుకు చేసుకోవాలి ఇంకా పెళ్లి? అచ్చో బాబోయ్, ఎంత మాట అనేసిందిరా. ఈ అమ్మాయిలు ఇంట్లో మూగ జీవిలా ఉంటారన్న, కానీ అయితే బయట వింత జీవిలా ప్రవర్తిస్తారు. గ్రహాంతర వాసులు అన్న వీళ్ళు. నమ్మకూడదు, వీళ్ళు నటిస్తారన్న, మనం జీవిస్తాము. చీపాంచి మోకాలి వీళ్ళును. విష్ణుప్రియ మీకోసం ఒక పాట పాడతాను. పేరు శనగ కోసం మట్టి నేతో వీతే ఏకంగా దొరికిన లంకే బిందెలాగా ఎంత సక్కగున్నావే ఓ విష్ణు, ఎంత సక్కగున్నావే. శంభు పట్టుకొని సెరగొట్టుకు మీది పోతే అప్పుడేమో చిన్న గడ్డిలాగా నువ్వు ఎంత సక్కగున్నావే విష్ణు, ఎంత సక్కగున్నావే.
బాయికాడికి పోతున్నా బర్రె అప్పుడే వేసిన పీడలకి ఎంత హాటగున్నావే విష్ణు ఎంత హాటగున్నావే అర్థమైందా ఇప్పుడు పేమెంట్ దేనికి ఇచ్చాను ఇంకోసారి దగ్గర కనిపించినా కూడా చూడు ఇది వాళ్ళ రాజ్యం లిస్ట్ వచ్చినప్పుడు వస్తారు లిస్ట్ వచ్చినప్పుడు వెళ్తారు సెకండ్ రౌండ్ వచ్చాం ఇది అసలు సిస్సలు అంటే చల్మా రౌండ్ ఈ చల్మా రౌండ్ లోని టూ లెవెల్స్ ఉంటాయి లెవెల్ వన్ డిక్టేషన్ అండ్ లెవెల్ టూ రివెంజ్ కొట్టించుకోవడమే లెవెల్ వన్ లోని తెలుగు డిక్టేషన్ ఇంగ్లీష్ డిక్టేషన్ అండ్ పిక్చర్స్ అన్నమాట ఆ బాక్స్ లోని మీకు ఒక పదం రాసి ఉంటుంది ఆ పదాన్ని మీరు పిక్చర్ లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఓకే లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద సెకండ్ రౌండ్ మీకు కొన్ని తెలుగు పదాలు చెప్తాను అనమాట ఒక ఐదు తెలుగు పదాలు నేను చెప్తా ఉంటే మీరు రాసేస్తా ఉండాలన్నమాట ఫస్ట్ ఐదు ఎవరు రాస్తారో రాసి వచ్చి బజర్ నొక్కాలి బజర్ నొక్కిన వాళ్ళదే కౌంట్ చేస్తాం ఆపోజిట్ వాళ్ళు ఐదు కరెక్ట్ రాసిన ఫస్ట్ బజర్ నొక్కిన వాళ్ళదే కౌంట్ చేస్తాం అన్నమాట ఓకే రెడీ డిక్టేషన్ చిన్నప్పుడు 10-0 మనకి అలా ఉండాలి కిష్కింద్ర కాండ కర్కాటక రాశి నెక్స్ట్ వర్డ్ బృహస్పతి అంతఃకరణ సిద్ధి బ్రహ్మాస్త్రం చాలరా వచ్చి కొట్టే చాలరా కొట్టేరా ఏదో కొట్టే కొట్టి 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 కొట్టేశాడు అయిపోయింది వాడు కొట్టేశాడు నువ్వు రాసా మా మావిడు కూడా రాస్తాడు ఇన్విజిబుల్ మోడ్ లో ఉంది చూడు ఇన్విజిబుల్ మోడ్ లో ఉంది చూడు ఏమన్నారు ఐదు వర్డ్లు రాసి వచ్చి బస్ రాశాడు త్వరగా రాసి అదిగో వాడు రాయలేదు సో మా అమ్మాయి రాసింది అసలు కళ్ళు మూసుకొని కొట్టు రైట్ చూడ అవసరం లేదు మా అమ్మాయి బుల్లెట్ ఇక్కడ కిష్కిందర కాండ దాకి దావతు లేవు ధా అని పలకలేదు ఆ పలకలేదు ఇక్కడ చూడు అది చూడు ఇంత పెద్ద చిన్న పెట్టండి చిన్న ఇంటు పెట్టండి కర్కాటక రాశి రైట్ అడ్రస్ సుధీర్ అన్న అమ్మా నేను చూసుకోవాలి కదా రైట్ బృహస్పతి బృహస్పతి అంతఃకరణ సిద్ధి కదమ్మా అంతఃకరణ శుద్ధి ఆడుచుడు అంత కట్ట రాశాడు అంతఃకరణ శుద్ధి అయ్యో చూడు నేనేం చెప్పా నువ్వు బ్రహ్మాస్త్రం అన్న బ్రహ్మహస్త్రం కాదు కళ్ళు మూసుకొని టిక్ కొట్టేయాలంట ఇగో కళ్ళు మూసుకోవడం ఎలాగే ఉంటది ఆడి అది చదువు అంటే తెలుగుతనం ఉట్టి పడుతుంది ఈ వర్డ్ ఏంటి అరే అదేంట్రా ఫస్ట్ వర్డ్ ఏంటి నేను రాసిన చెప్పాలా లేకపోతే అడిగిన చెప్పాలా దేవుడా రాసిన చెప్పు నేను రాసి నాకే అర్థం కావట్లే అన్న తూ నీ మొహం మీద కాగరెట్టయ్యా కిష్కిన ధర కడా వాడేవిడరా
బాబోలీల లక్ష మంది ఊరుకొస్తారు కదా అల్లొకడు అందులో 32వ వాడు. ఓకే ఫైన్, ఇదేంటి కర్కాటక రాశి? రాంగ్. పోనీ వర్డ్ అని చెప్పు. నాకు ఒక్కటే తెలుసు, ఆ అంటే అమ్మ అని తెలుసు అంతే. పోనీ ఇదేంటి అంతఃకరణ శుద్ధితో? ఇక్కడ అంత ఉందా? అతంక్నాసది ఏంటో ఈ ఆన్సర్లని. ఓకే, యు గాట్. ఇది కరెక్ట్ అక్క. ఏది కరెక్ట్? నేను రాసినా కానీ కనిపిస్తలేడ. సరే ఇక్కడ ఏం రాసారా? అదే రాసా మీరు చెప్పింది. బృహస్పతి రాసిన దాని మీద కరెక్ట్ రాస్తే నువ్వు మార్క్స్ ఇస్తావా? మార్క్స్ ఇస్తా. బా అమ్మా, నువ్వు చూసి కాపీ కట్టుదానా? అటు తిరుగు అమ్మా. కరెక్ట్, వి గాట్ 1 పాయింట్. చదువుకోండి ఫస్ట్. ఇంటర్ సెకండ్ ఇయర్, 6 ఇయర్స్. ఏమనుకుంటున్నావు? సరే, మా అమ్మకి 2 పాయింట్స్ వచ్చింది. ఎందుకు వస్తాయి 2 పాయింట్స్? ఫస్ట్ నొక్కునోడి కౌంట్ చేస్తావు. ఆడొచ్చి అంత నిజాయితీగా నొక్కాడు. నువ్వు రాయొద్దని చెప్పి వచ్చి ఏది పడితే అది రాసి వచ్చిన ఒకరా అన్న. నువ్వు ఏంటి అమ్మాయికి అవన్నీ మానవసరం? 0. ఈ అమ్మాయికి ఏం రాలేదు కాబట్టి పనిష్మెంట్. డైరెక్టర్ గారు, మా అమ్మాయికి పాయింట్స్ వస్తున్నాయి లేదా? ఎందుకంటే ఇతను మా అమ్మాయి కరెక్ట్ రాసేస్తుందని చూసి వీడిని రాయొద్దు అని చెప్పి బజర్ నొక్కమన్నారు. మీరు విన్నారు? రాయొద్దు కాదు, ఏదో డ్రెస్ వచ్చి బజర్ నొక్కరా అన్న. సరే డైరెక్టర్ గారు, సార్ జడ్జ్మెంట్, ఆయన ఏం చెప్తారు? ఫిక్స్. డైరెక్టర్ గారు పాయింట్స్ ఇస్తున్నారు ఇవ్వట్లేదా? ఇది మన సిచువేషన్ కదా, డైరెక్టర్ సిచువేషన్ ఏం ఇవ్వాలని పోలే ఇచ్చా డైరెక్టర్ గారు. వి గాట్ 2 పాయింట్స్. ఈ షార్ట్ చాలా ఆరోగ్యకరమైంది. మేము ఆరోగ్య కేంద్రాలయం నుంచి తీసుకొచ్చాము. ఇది నీ నోట్లో వేసుకొని 10 సెకండ్లు ఉంచుకొని మా వాళ్ళు పాటేస్తారు డాన్స్. దాని తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. బ్లూ షర్ట్ యా, నిక నిగలాడుతున్నావుట్రా. ఓకే, కాన్సెప్ట్ తెలుసు కదా? ఫస్ట్ ఎవరు అన్ని లెటర్స్ రాసి వచ్చి బజర్ నొక్కుతారో వాళ్ళకి పాయింట్స్. అన్ఫార్చునేట్లీ అప్లికేషన్ ఎస్పెషల్లీ లిటరల్లీ రింగర్ రింగర్ రోజెస్ వంకర రింగర్ పోజెస్ రింగర్ రింగర్ థియరమ్స్ కి పట్టే సొల్యూషన్స్ ఇండివిడ్యువల్ పోటా పోటీ చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది మీది ర్యాంకుల కోసం ఫస్ట్ మా అమ్మాయి వచ్చింది కాబట్టి వీ డిక్టేషన్ కరెక్ట్ చేద్దాం. అన్ఫార్చునేట్లీ లో ఏది రాంక్? మిగతా వర్డ్ ఏది? మిస్ అయిపోయింది అక్క. ఎలా మిస్ అయిపోయింది? అలానే మిస్ అయిపోయింది, అలానే మిస్ అయిపోయింది. ఎందుకు తప్పు కొడుతుంది? కరెక్ట్. అది ఎందుకు కరెక్ట్? చెప్ప, అక్కడ ఏం లేదని అడుగుతున్నావు? అన్ఫార్చునేట్లీ ఇది చునేట్లీ చునేట్లీ కావాలి. పోనీ ఇక్కడ నువ్వు ఇచ్చినట్టయినా ఇద్దామంటే ట్యూనా ఎల్లి అని రాసావు నువ్వు అప్లికేషన్. అమ్మో కరెక్ట్ రా. ఎస్పెషల్లీ ఇదేంట్రా? లిటరల్లీ. వై ఏది? వై అదే. మా ఊర్లో వై ఇలా ఉండిద్ది లేకపోతే ఇలా ఉండిద్ది. అది ఫ్లయింగ్ చేస్తుంది. అది ఏంటి, ఎందుకు రాంగ్? అది వై ఉంది. అది ఏ వై లేదు అందులో చెప్పు. ఇదేంటి, ఇదే వై? ఇదేంటి స్మాల్ వై? ఇది వై స్మాల్ వై. రెండు స్మాల్ వైలేనా? క్యాపిటల్ ఎక్కడ ఉంది? క్యాపిటల్ వై. ఇది క్యాపిటల్ వై, ఇది స్మాల్ వై, ఇది స్మాల్ వై, ఇది మీడియం వై, మీడియం వై. కరెక్ట్ పెట్టు. అయినా లిటరల్లీ ఇక్కడ పోయింది. ఎదుగుదా, అక్కడ పోయిందిగా. ఇట్స్ రాంగ్, ఇట్స్ టోటలీ రాంగ్. ఓన్లీ 1 పాయింట్. ఇదిగో మా అమ్మాయి కరెక్షన్ చెప్పు. అన్ని కరెక్ట్ ఉంటాయి చూడు. అన్ఫార్చునేట్లీ రాంగ్. ఎందుకు రాంగ్? అప్లికేషన్.
వేసిన తర్వాత చెప్పు నీ ఫస్ట్ ఒక నిమిషం నువ్వు పక్కరా నువ్వు పక్కన లాడు ఎస్పెషల్లీ రాంగ్ లిటరల్లీ రాంగ్ ఇండివిజువల్ ఇది ఇది కూడా రాంగ్ అన్ని రాంగ్ అన్ని కరెక్ట్ అమ్మా 5 పాయింట్స్ ఎందుకు కరెక్ట్ ఎందుకు రాంగ్ పోని కరెక్షన్ అయిపోయింది కదా రీజన్ చెప్పు సరే నువ్వు చెప్పు నువ్వు ఎందుకు రైట్ చెప్పు అప్పుడు నేను ఇస్తా పాయింట్స్ యూ తర్వాత ఎన్ వచ్చింది ఎన్ తర్వాత ఎఫ్ వచ్చింది ఇవన్నీ కరెక్ట్ గా వచ్చాయి కాబట్టి అన్ఫార్చునేట్లీ మావాడికి అలాగే వచ్చింది ఎందుకు రాంగ్ కొట్టా మరి ఆర్ రాశాడు ఆర్ తర్వాత టీ రాశాడు మావాడు టీ రాశాడు టీ రాశాడా అదిగో టీ రాశాడా టీ టీ రాశాడా టీ రాయడు తాగుతారు తాగుతారు తెలుసుకోవాలి ఎప్పుడన్నా సరే నీకు ఇంగ్లీష్ రాదు పెద్ద మళ్ళీ వచ్చి మాట్లాడతావు సరే పోన్లే ఏడుస్తావు ఎందుకు ఇది రైట్ ఇవ్వమంటావా రైట్ రాంగ్ ఇది ఉంది మర్చిపోతే అప్లికే ఇదేం టీయా అది హెచ్ లా ఉంది నాకు అర్థం కాల ఐటి ఎలా కలిపేస్తారు అది హెచ్ లా ఉంది హలో ఇట్స్ కర్సివ్ రైటింగ్ ఏంటి కర్సివ్ రైటింగ్ ఆ సి కి ఏ కి మరి గ్యాప్ ఉంది ఏ కి టి కి గ్యాప్ ఉంది కర్సివ్ రైటింగ్ ఎలా ఇది ఎస్పెషల్లీ రైట్ లిటరల్లీ ఇట్స్ రైట్ లిటరల్లీ ఇదేంటి ఈనా ఏ ఏనా మరి అలా రాసావు ఏ ఎలా ఉంటది ఇక్కడ రాసి చూపెట్టు ఈ పక్కన ఓకే మరి ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు ఇది ఎందుకు వచ్చింది కొంచెం ఇట్లా పోయింది అంతే మేము మొత్తం పోగొడతాం ఇగో పోలే ఆడపిల్లవని అది కూడా ఇస్తున్నా ఇదేంటి ఇండివిజువల్ ఇది అయ్యా మేము అనుకోవాలా కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఇట్లనే ఉంటది సరే ఇప్పుడు లిటరల్ అయ్యా ఎలా ఉంది ఎలా ఉంది ఈ అయ్యా ఎందుకు ఎలా వచ్చింది ఇది క్యాపిటల్ ఇది క్యాపిటల్ ఇదేంటి స్మాల్ ఆ సరే మీడియం లో రాస్తే ఎలా ఉంటది ఏ మీడియం మీడియం మీ తాత కనిపెట్టాడు ఇంగ్లీష్ పదాల్లో ఏం మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ మీడియం ఇక్కడ అర్థమైందా చిన్నప్పుడు టకటక మాట వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే మై నేమ్ సుధీర్ అన్నది అనండి మైండ్ పోయేది అందరికి మైండ్ పోయేది అందరికి సరే ఓకే మొత్తం 1 2 3 4 5 కి 5 ఆ 5 ఆ సారీ సారీ మీడియం 5 మీడియం 5 గర్ల్స్ మనకి ఫస్ట్ మన అమ్మాయి తెచ్చింది ఈ అమ్మాయి తెచ్చింది పాయింట్స్ కలుపుకుంటే 7 పాయింట్స్ తమ్ముడు ఇదిగో నువ్వు ఈ సుధీర్ కలర్ లో ఆగిపోకుండా నువ్వు నా కలర్ రావడానికి ఒక ఔషధం తీసుకొచ్చాము ఓకే దీన్ని నోట్లో పెట్టుకొని 10 సెకండ్స్ ఉంచుకో వాటిలో తాగేయకు ఓకేనా మా వాళ్ళు మ్యూజిక్ పెడతారు డాన్స్ అయ్యి డ్రాయింగ్ టైం మా మా సైడ్ నుంచి ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసుకో మీ సైడ్ నుంచి నేను సెలెక్ట్ చేస్తా బ్రౌన్ హెయిర్ రారా దా మీరిద్దరు అక్కడ నుంచి ఉంటారు అక్కడ నుంచి నా బౌల్ నుంచి ఒక చిట్ తీస్తారు చిట్ లో ఒక ఒక పదం ఉంటుంది ఆ పదాన్ని మీరు రాయకుండా డ్రాయింగ్ రూపంలో నేను చూపిస్తే మేము అది గెస్ట్ చేయాలన్నమాట ఓకే బయటికి చెప్పొద్దు ఏముంది ఓకే బయటకు అనకుండా మేము గెస్ట్ చేస్తూ ఉంటాం ఎస్ సార్ నువ్వు చెప్తా ఉంటాను Ready? 3, 2, 1, go! It is dinosaur! Kangaroo! Camel ra! Ammo! Ammo, yendi de? Yo! Sidewalk! Inke adana guess on radha nike, adjust sound. Jinka! Talk of each in a dinosaur? No, kannin malli inko drawing guess dan correct yeppan. సేమ్ ఇదే రూపం మళ్ళీ ఇదే వేస్తాను డాస్టిస్ గా మళ్ళీ ఇదే వేస్తాను డాస్టిస్ గా మో యు ట్రై గుడ్డు పెట్టండి అనే సార్ కంగారు రా కాదు తొండ కాదు అది ఎగ్జాక్ట్ గా ఇంచుమించు అదేనా ఎర్ర డిఫరెంట్ వచ్చింది మీరు గెస్ చేయాలి దాన్ని సరే డిఫరెంట్ వచ్చింది సరేంటర్ చాలా డిఫరెంట్ వచ్చింది చాలా డిఫరెంట్ ఉందన్న దాన్ని మీరు గెస్ చేయాలి ఇంకో ఇంటిస్ 4 కాలు పెట్టావా దెబ్బ తగిలింది బ్యాండేజ్ చేసినట్టు ఉంది దానిపైన ఒక వస్తువు ఉంది క్యామిల్ నో డాంకీ దానిపైన ఇంకో వస్తువు కూడా ఉందా అంటే అది వస్తువు తీసుకోబోతుంది గాడిద ఇంకా ఉంది గాడిదనే కానీ దానికి ఇంకా ఉంది అడ్డ గాడిద గాడిదనే కానీ దాంట్లో ఇంకో వాడు కలుపు వస్తువులు మోస్తున్న గాడిద కాదు రాంగ్ మదం ఎక్కిన గాడిద
మేము ఓడిపోయాం, ఆన్సర్ అంటే చెప్పండిరా. తోక ఎత్తైన గాడిద, తోక ఎత్తైన గాడిద. ఇగో ఇక్కడ వచ్చింది కదా పైకి వచ్చింది కదా ఎత్తుగా. తోకెత్తిన గాడిద ఇది. గాడిదకి ఏదంట మా బాతు ముక్కేసు. ఇది తోకెత్తిందా? గాడిద ఇది. ఇవ్వంటరా గాడిదకి ముందు రెండు కొమ్ములు వేసావు ఏంటిది అన్న? ఫస్ట్ కరెక్ట్ వేసిన తర్వాత మీరు గెజ్జేయలేరు. ఇట్లా ఇలాగైనా గెజ్జేసారు అన్నట్టు. ఇది అలా గెజ్జేంటరా? ఇది గాడిద ముక్క. దీని ముక్కను తీసావు, దీని ముక్కను తీసావు. ఎంఎఫ్ హుసేన్ గారు మీకు అవార్డు ఇస్తారు. థ్యాంక్ యూ, ప్లీజ్ గో టేక్ యువర్ సీట్. సో ఈ రౌండ్ పూర్తయ్యేసరికి గర్ల్ గో విత్ 7 పాయింట్స్. సో లెట్స్ స్టార్ట్ లెవెల్ 2 ఇన్ షెల్ మార్. ఎవ్రీబడీ ముద్దులాట ముద్దులాట ఇద్దరాజే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంటట. అరే ఏంట్రా అది, ఆ స్టెప్ చెప్పిట్రా. అరే ఒకసారి పాట ప్లే చేయండి రా, చేస్తారు. ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంటట. ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంటట. డ్యాన్స్ చేసినంత ఈజీగా అది రౌండ్ ఆడడం. నేను విష్ణు మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాం. మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే వచ్చి బజర్ నొక్కాలి. బజర్ నొక్కి ఎవరైనా రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఎవరన్నా తీసుకొని సెలెక్ట్ చేసి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి టమాటా ఫేషియల్ ఉంటుంది అన్నమాట. ఓకే, మంచి కలర్ వస్తారు, జాగ్రత్తగా ఆడాలి. ఫస్ట్ క్వశ్చన్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాను కానీ చీపురుని కాను, మీ వస్తువులు దాచుకుంటాను కానీ బీరు అని కాదు, ఉపయోగం లేని వాటి కోసమే ఉపయోగపడతాను నేను ఎవరిని? పర్స్. అమ్మా పర్సు ఉపయోగపడుతుంది కదమ్మా, లాస్ట్ లైన్ ఏంటి? ఉపయోగం లేని వాటి కోసమే ఉపయోగపడతాను నేను ఎవరిని? కూర్చోమ్మా. ఓకే, యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. నలుపు రంగులో ఉంటాను కానీ ఆవాలని కాను, నన్ను వాడటం వలన రంగు మారుతుంది కానీ ఫుడ్ కలర్ని కాను, ఒక చారిత్రక కట్టడం పేరు నాకు పెట్టి నన్ను అమ్ముతున్నారు, నేను ఎవరిని? టీ పౌడర్ అన్న. ఏ టీ పౌడర్? తాజ్ మహల్. ఎలా అనుకున్నావు? బ్లాక్ కలర్ లో ఉంటది, నీళ్ళ లేసే కలర్ చేంజ్ అవుతుంది. తాజ్ మహల్ చరిత్ర అది, దాని పేరు పెట్టి అమ్ముతుంది. సూపర్ రాదు, అందరూ ఒకసారి క్లాప్ చేయండి. అదిరా మ్యాటర్, ఇంటెలిజెంట్ గా ఆలోచించి ఒక పాయింట్ తెచ్చుకో. సూపర్. కొంతమంది అమ్మాయిలు నేను లేకుండా బయటికి రాలేరు కానీ అద్దాన్ని కాను, నన్ను వాడని ఆర్టిస్ట్ యాక్ట్రెస్ అంటూ ఉండరు. నేను ఎవరు? మేకప్ కిట్. మేకప్ కిట్ రంగు రంగుల్లో ఉండిద్దరా? ఉండిద్ది, నువ్వు వేసుకున్నావు కదా. స్నానం చేయచ్చు, రివెంజ్ తీర్చుకోరా కొట్టరా అని చెప్పి మాలిష్ చేస్తారు. మాలి ఏంట్రా ఇది?
బయటికి పంపిస్తున్నాను, లోపల తీసుకొచ్చా, నువ్వు లేకపోతే నువ్వు షో చేయనని చెప్పని. నలుపు రంగులో ఉంటాను కానీ జిట్టుని కాను, చచ్చే వరకు మీతో ఉంటాను కానీ నీడని కాను. నేనెవరిని బూడిదా బూడిదా. ఇంకోటి ఏమనుకున్నా? సుధీర్ సుధీర్ ధోని బదుజరా. ఆడేమో కుంగుడు కలిసి ఆనందం చేస్తాడు, నువ్వేమో భోగి పళ్ళు పోస్తున్నాడు పోస్తున్నావు. ఏం చేస్తున్నారు రా, రివెంజ్ రా, రివెంజ్ అంటే కసి 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 అది ఉండాలి రా. Okay, and the right answer is puttu macha mole. Okay, so second round episode boys are with 2 points. Any round laina girls are leading with 7 points. Last round achindi the decider round. Ee round to telisipeddi evaru winners evaru losers. So inge matram avasam lekunda let's start a final round. Ayyo ayyo ayyo. ఈ రౌండ్ చాలా సింపుల్. ఇటు నుంచి ఒక అబ్బాయి వస్తారు, ఇటు నుంచి ఒక అమ్మాయి వస్తుంది, ఇద్దరికి కలిపి ఒక కామన్ క్వశ్చన్ అడుగుతాం. ఆ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిస్తే ఫస్ట్ బజర్ నొక్కండి. ఎవరైతే ఆ రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు అందులో స్లిప్ తీసుకొని పాయింట్స్ ఏంటో చూసుకుంటారు. ఓకే అమ్మాయిట్రా అమ్మాయిట్రా. అక్షరాభ్యాసం నాడు ఏ దేవతని పూజిస్తారు? సరస్వతి. సరస్వతి దేవి థ్యాంక్ యూ అమ్మా, 100 ప్లస్ ఇందాక 7 2 7. ఇవి ఎక్కడా ఎన్నడూ జరగదు. వి గాట్ 10 నౌ అండ్ 2 పాయింట్స్ ఉన్నాయి ఆల్రెడీ, వి హావ్ 12 పాయింట్స్. దమ్ భారతదేశపు జాతీయ గీతం ఏది? నేషనల్ యాంథమ్. జాతీయ గీతం అంటే నేషనల్ యాంథమ్, నేషనల్ యాంథమ్. వెళ్ళిపో. మనకి ఎన్ని కళ్ళు ఉంటాయని అడుగుతున్నావు? 2 ముందే చెప్పాడు. ఏయ్ అరే హా.
కూడా రెండు ఉన్నాయన్నా, వెళ్ళిపో అక్కడికి. అమ్మ రామ్మ తీసుకెళ్ళండి. డిసైడర్ క్వశ్చన్, ఎస్బీఐ ఫుల్ ఫామ్ ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్కోర్ ఎక్స్చేంజ్. ఓడిపోగానే మిమ్మల్ని వదిలి సలహా వెళ్ళిపోతే సింపుల్ గా బాయ్ చెప్పి వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. నాకు మీ అక్కలా నటించడం రాదు, వదిలేసి వెళ్ళిపోవడం రాదు. ఆడపిల్ల కాబట్టి జాలితో వదిలేస్తున్నాను. బాయ్స్, వి ఆర్ ద విన్నర్స్ ఆఫ్ ద ఎపిసోడ్. అమీర్ పెట్టికి ధూల పెట్టికి షహర్ ఒకటేరా, కాళ్ళకైన కాళ్ళకైన సడక్ ఒకటేరా, ఎవడి కలల కోటకి మహారాజు వాడేరా, ఎగిరి పడే నవాబ్ గిరి చల్లదు పోరా. సూపర్. సో బాయ్స్ ఆర్ ద విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్వేస్ విన్నర్స్ ఆఫ్ ఫిగర్. ఈ ఎంటర్టైన్మెంట్ ఇలాగే సాగుతూ ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఇంకా డబుల్ డోస్ తో వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యు ఆల్, సీ యు ఆన్ నెక్స్ట్ సండే.